1993 లో భారత్కు వస్తూనే ముంబైలోని జస్లోక్ బ్రిచ్ క్యాండీ వంటి ఆసుపత్రుల్లో సేవలు అందించడం మొదలుపెట్టారు. తొలి రోజుల్లో రోగులెవరూ పెద్దగా రాలేదు. ఈ సమయంలో ఇతర వైద్యులంతా లాభం లేదని చేతులెత్తేసిన కేసులను స్వీకరించి వారికి విజయవంతంగా సర్జరీలు చేయడం మొదలుపెట్టారు. క్లిష్టమైన సర్జరీలు చేయడం, వారిని కంటికి రెప్పలా కాపాడడం, మృత్యువు అంచుల్లోకి వెళ్లిన వారిని కూడా ఇలా ఎందరినో బతికించారు. దీనికి క్లీవ్లాండ్ శిక్షణ అనుభవం ఎంతో తోడ్పడ్డాయి. క్రమేపీ పాండా పేరు ప్రతిష్టలు ఆనోట ఈనోట దేశమంతటా విస్తరించడం ఆరంభమయ్యింది. తన ఆశల హర్మియంగా అత్యాధునికమైన ఆసుపత్రిని ఎప్పుడు నిర్మించాలా అన్న తహతహ ఆయనను క్షణం నిలువనియలేదు. చేతిలో పెద్దగా డబ్బు లేకుండా ముంబై వంటి మహానగరంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆసుపత్రి ప్రారంభించడం అంత తేలికేం కాదు. ఎన్నో కష్టాలు పడ్డారు పాండా. రోగులకు ప్రయోజనకరంగా సత్వర వైద్య సేవలకు అనువుగా ఉండేలా అణువణువు ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. తనతో సమంగా శ్రమించగల సమర్థ వైద్య బృందాన్ని సమకూర్చుకున్నారు. 2003లో అలా మొదలయ్యింది పాండా విజయ రహస్యంలో దాని పాత్ర చాలా ఎక్కువ. మన దేశంలో ఒక మంచి ఆసుపత్రి ప్రారంభిద్దాం అనుకున్నప్పుడు చాలా మంది నన్ను గేలి చేశారు. అప్పుడు నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. బండి లేకపోవడంతో నడిచే తిరుగుతుండేవాణ్ణి. అప్పుడు నా మిత్రులు నాకు అండగా నిలబడ్డారు. బొంబాయి మే జితనా హాస్పిటల్ ప్లాట్ హమ్ దేఖతే థే లోగ్ మజాక్ కర్తే థే ఇకే పాగల హై యు నో ఇ క్యా హాస్పిటల్ బనాయేగా సబ్ లోగ్. ముంబైలో ఆసుపత్రికి స్థలం కోసం మేము నడిచి తిరుగుతుంటే వీళ్ళేం ఆసుపత్రి పెడతారంటూ మమ్మల్ని చాలా మంది ఎగతాళి చేసేవారు. అయినా మేము మా కృషి వదలలేదు. ఆసుపత్రి ఆరంభించి చూపించాం. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ డాక్టర్ పాండా సారథ్యంలో ఈ సంస్థ దేశంలోని అత్యున్నత హృద్రోగ చికిత్సా కేంద్రంగా ఎదిగింది. ఆసుపత్రి నిర్మాణం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న డాక్టర్ పాండాకు ఆసుపత్రి అసలు లక్ష్యం ఏమిటో స్పష్టంగా తెలుసు. ఆసుపత్రులంటే అందమైన భవనాలు, లోపల మెరుస్తుండే అలంకరణలు కాదు. చికిత్స విషయంలో మనం ఎంతటి ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నామన్నదే వాటి భవిష్యత్తును నిర్దేశిస్తుంది అని తరచూ చెబుతుంటారు. దాన్ని అమలు చేసేందుకు అనుక్షణం శ్రమిస్తూనే ఉంటారు. అందుకే అమెరికాలోని ఆసుపత్రుల కంటే కూడా ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో వైఫల్యాల రేటు చాలా చాలా తక్కువ. వైఫల్యాల రేటు సగటున అమెరికాలో 2-3% వరకు ఉండగా ఇక్కడ మాత్రం కేవలం 0.5% మాత్రమే ఉంది. పాండా పనితీరు చూసిన వాళ్ళెవరికైనా తెలుస్తుంది అందులో ఆశ్చర్యపోవాల్సింది ఏం లేదని. బైపాస్ సర్జరీల విషయంలో మా ఆసుపత్రిలో రిస్క్ శాతం 0.5% కన్నా తక్కువ. ఇది ప్రపంచ స్థాయి కన్నా చాలా తక్కువ. 20 ఏళ్ల క్రితం 20-25% ఉన్న ఈ రిస్క్ శాతం ప్రస్తుతం బాగా తగ్గిపోయింది. మేమనుసరిస్తున్న అత్యాధునిక వైద్య విధానాల వల్ల మా ఆసుపత్రిలో అది 0.5% కన్నా తక్కువగా ఉంది. అమెరికాలో రోగుల వైఖరి చాలా భిన్నంగా ఉంటుంది. మేం డబ్బులు కడుతున్నాం, మీ పని మీరు చెయ్యండి అన్నట్టుంటారు వాళ్ళు. కానీ మన దేశంలో అలా కాదు. వైద్యో నారాయణో హరిహి అని మన వాళ్ళు డాక్టర్ని దేవుడిలా నెత్తిన పెట్టుకుంటారు. నమ్మకం కుదిరితే గుండెల్లో గుడి కడతారు, గౌరవ భావంతో ఆరాధిస్తారు. అది చూస్తుంటే తమలాంటి వారికి రోజుకు 18 గంటలు పనిచేసిన అలసట తెలియదంటారు ద డాక్టర్ పాండా. అంతా ఇక లాభం లేదు, సర్జరీ చెయ్యలేము అని చేతులెత్తేసిన క్లిష్టమైన కేసులని కూడా స్వీకరించి తన అమోఘ శస్త్రచికిత్స నైపుణ్యంతో విజయవంతంగా పూర్తి చేసి ప్రాణాలు నిలబెడుతుండడం పాండా సమర్థతకు నిదర్శనం. హెల్త్ కేర్ అన్నది ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వాలు ఈ విషయంలో కాస్త శ్రద్ధ చూపిస్తున్నా ఈ రంగానికి ప్రాధాన్యత మాత్రం కాస్త తక్కువగానే ఉంది. ప్రభుత్వ రంగానికి సంబంధించినంత వరకు ప్రాథమిక మాధ్యమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణ వంటి విషయాలపై కృషి బాగా జరగాలి. గ్రామస్థాయి నుంచి ఆసుపత్రుల నిర్వహణ తీరు మారాలి. అలా అయితేనే ఆరోగ్య సేవలు అందరికీ లభిస్తాయి. ప్రైవేటు రంగానికి వస్తే
ఇప్పటికీ గ్రామ గ్రామాన మెడికల్ ప్రాక్టీషనర్లు నర్సింగ్ హోమ్లు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీ, మెదడు, హృద్రోగాల వంటి ప్రత్యేక రుగ్మతల కోసం కనీసం జిల్లా స్థాయిలోనైనా వైద్య సేవలు అందుబాటులోకి రావాలి. ఇవన్నీ దేశ ఆర్థిక పరిస్థితులతో ముడిపడ్డ అంశాలు. ఒకప్పుడు గుండెపోటు బాధితులకు బైపాస్ సర్జరీ చేయాలంటే సర్జరీ సమయంలో గుండెను ఆపి దాని మీద కొత్త రక్తనాళాలను అతికించేవారు. అలా గుండెను ఆపకుండా దాని దారిన అది కొట్టుకుంటుండగానే పైనుంచి కొత్త రక్తనాళాలను అతికే బీటింగ్ హార్ట్ సర్జరీ విధానాన్ని తొలిగా మన దేశంలో ప్రవేశపెట్టారు పాండా. ఇలా కొత్తగా అతికేందుకు ఒకప్పటి కాలి నుంచి సిరలను తీసుకోవటం కాకుండా పూర్తిగా ధమనులనే వాడే ఆధునిక సర్జరీ విధానాల్ని ఆయనే బలంగా ముందుకు తెచ్చారు. ఒకసారి బైపాస్ సర్జరీ చేసిన తరువాత కొన్నేళ్లకు మళ్లీ గుండెలో రక్తనాళాలు కుడుకుపోవచ్చు. ఏడేళ్ల క్రితం వరకు కూడా వారికి మన దేశంలో ఎవ్వరూ మళ్లీ సర్జరీ చేసేవారు కాదు. అది చాలా క్లిష్టమైన ప్రక్రియ. క్లీవ్లాండ్లో అపార అనుభవం గడించిన డాక్టర్ పాండా వీటిని సునాయసంగా పూర్తి చేస్తూ రీడూ బైపాసులలో దిట్టగా పేరు గడించారు. అలా మన దేశంలో హృద్రోగులకే కాదు గుండె ఆపరేషన్ల రంగానికి కూడా పాండా అందించిన సేవలు అపారం. అయితే ఒక్క వైద్యంలోనే కాదు, మిగిలిన రంగాల్లో కూడా మన దేశాభివృద్ధిని వీక్షించాలన్నదే తన స్వప్నమంటారు పాండా. कि मेरा सारा प्रैक्टिस इन्फ्लुएंस किया है. एक तो बिगनिंग ऑफ जब ट्रेनिंग ले रहा था उस टाइम एक पेशेंट था उसका नाम करतार सिंह था. నాకు ఎంతో స్ఫూర్తిని అందించిన కేసులు ఉన్నాయి. ఒకసారి కర్తార్ సింగ్ అనే రోగి నా ప్రాక్టీస్ ఆరంభమైన రోజుల్లో చికిత్స కోసం వచ్చాడు. ఆయన గుండె కవాటాలు పూర్తిగా చెడిపోయాయి. దాదాపు మరణావస్థలో నా దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన ఒళ్ళంతా నీరు పట్టింది. ఆపరేషన్ కూడా దాదాపు అసాధ్యమైన పరిస్థితి. మా సర్జన్ టీచర్ ఆయనకు శస్త్రచికిత్స చేయడానికి సిద్ధమయ్యారు. ఆ రోగి కోలుకున్నాడు. ఎక్ సాల్ కే బాద్ మే ఓపిడి మే బైఠా థా ఎక్ దిన్ ఎక్ సర్దార్ హట్టా కడా సర్దార్ ఆయా బోలా ఎక్ సాహబ్ మేరే కో పైసా పైజాన్ రహే హో మేలా నహీ బోలా మే వహీ కర్తార్ సింగ్ హూ. ఒక సంవత్సరం తర్వాత నేను వేరే ఎక్కడో ఉన్నప్పుడు ఒక బలిష్ఠుడైన సర్దార్ జీ వచ్చి నేనెవరో గుర్తుపట్టారా అని అడిగాడు. నేను గుర్తుపట్టలేదు. ఆయన తానే అప్పటి కర్తార్ సింగ్ అని పరిచయం చేసుకున్నాడు. ఆ కేసు నా ప్రాక్టీస్ మొత్తానికే ప్రేరణగా నిలిచింది.